హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా చోట్ల కోతులను చూస్తుంటాం అయితే అలాంటి కోతుల్లో ఒక కోతి చేసిన పని గురించి ఈ వీడియోలో చూద్దాం అయితే ఒక మహిళ గుడిసెలోకి ఒక కోతి చేరింది లోపలికి చేరి అది చేసిన పనితో ఆ మహిళ తల పట్టుకుని మరీ అంతలా ఈ కోతి ఏం చేసింది అన్న పూర్తి వివరాలు చూద్దాం అందుకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే వెంటనే చేసుకోండి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోండి మీరు ఎప్పుడైనా కోతుల్ని చూసారా మీ విలువైన వస్తువులను కోతి ఎప్పుడైనా దొంగిలించిందా లేదా ఇంకేదైనా పనిచేసిందా ఈ కోతుల వల్ల మీకు కలిగిన నష్టం ఏంటి అన్న విషయాలు మాకు కామెంట్స్లో తెలపండి అలాగే మీ దగ్గర నుండి తీసుకెళ్లిన విలువైన వస్తువులు ఏమైనా తిరిగి పొందలేక కోతిపాలయ్యిందా అన్నది కూడా తెలపండి ఈ ఘటన తమిళనాడులో జరిగింది అయితే ఈ గ్రామంలో చాలా వరకు కోతులు తిరుగుతుంటాయి భోజనం కోసం ఇంట్లో చొరబడుతుంటాయి ఊరిలో ఒక గుడిసి ఉంది అందులో ఒక ముసలావుడు నివసిస్తోంది ఈమె పొలం పనులు చేసి సంపాదించిన డబ్బు యాభై వేలను తన గుడిసులో దాచుకుంది అలాగే అలా జమ చేసిన కొన్ని డబ్బుల్ని బంగారాన్ని కూడా దాచుకుంది కానీ దాచుకుంది అయితే కానీ అలా ఆ ముసలావిడ ఒక రోజు ఇంటి బయట ఉండగా ఒకటి చేరింది ఈ ముసలావిడ బట్టలు ఉతుకుతూ ఉండగా ఒక కోతి మొక్క ఈమె గుడిసెలోకి చేరి బియ్యం డబ్బాని అలాగే తీసుకెళ్ళిపోయాయి అందులో బియ్యంతో పాటు తనకు కావాల్సిన సంపద బంగారం కూడా అందులోనే ఉన్నాయి అయితే ఈమె కోతులు చూసి అక్కడికి వెళ్లేలోపు కోతులు బియ్యాన్ని బంగారాన్ని డబ్బులను సర్వనాశనం చేసేస్తాయి ఆ కోతులు అయితే ఎలాగో ఈ గ్రామస్తుల కోతిని దాని దగ్గర ఉన్న బియ్యం డబ్బాని స్వాధీనం చేసుకున్నారు కానీ ఆ కోతుల దగ్గర నుంచి ఆమె సంపదను అలాగే బంగారాన్ని తీసుకోలేకపోయారు ఆ కోతులు అక్కడి నుంచి అడవిలోకి పారిపోయాయి అయితే అక్కడికి అటవీ శాఖ అధికారులు వచ్చారు ప్రజలు ఎలాగైనా ఆ ముసలావడి సంపదను తిరిగి అప్పచెప్పాలని బ్రతిమలాడారు అలాగే అక్కడ గ్రామంలో ఇలా ఇబ్బందులు పడుతున్న కోతులను కూడా తిరిగి అడవిలోకి వదిలేయాలని అటవీ శాఖ అధికారులకు తెలిపారు ఈ ముసలావడికి జరిగిన నష్టం గురించి మీ అభిప్రాయాలు మాకు తెలిపారు